ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి చాలామంది అడుగుతుంది ఏంటంటే ముడతలు ఎందుకు వస్తాయండి చంకలోనని. అంటే మనకి ఇలాగ ఈ చంక భాగంలోని ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ సైడ్ కానీ ముడతలు ఎందుకు వస్తాయి. ఎక్కువగా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను కానీ ఇక్కడ ముడతలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఈ చంకలోని ముడతలు వచ్చేదన్నది చాలా వరకు అందరికీ కూడా ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది అసలు ఎందుకు వస్తాయి ఏంటి అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఒకవేళ బేసిక్ క్లాసెస్ చూడాలి అని అనుకున్న వాళ్ళకి 1 to 100 బేసిక్ క్లాసెస్ అని చెప్పేసి ప్లేలిస్ట్లో ఉంది. అదే బ్లౌజ్ మోడల్ క్లాసెస్ చూడాలంటే కనుక బ్లౌజ్ మోడల్ క్లాసెస్ అని చెప్పేసి ఉంటుందండి. ఒకే డ్రెస్ థంబ్నైల్లో ఉంటుంది, బ్లాక్ అండ్ వైటు ఫోటో ఉంటుంది సేమ్, అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం అది 1 to 70 క్లాసెస్ అవి చేశాను. లేదు బేసిక్ చూడాలనుకుంటే కనుక అవి కూడా ఇంచుమించులో ఒక 30 క్లాసెస్ వరకు ఓన్లీ బేసిక్ల గురించి కూడా నేను క్లాసెస్ చేశాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు మీరు. ఇప్పుడు ఈ రింకిల్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ వచ్చే ఏంటంటే అండి పొడవు చూసుకోవాలండి. పొడవు వచ్చేటప్పటికి మనం ఇది కూడా చూసారు కదా, ఇది నేను క్రాస్ కటింగ్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇది ఈ బ్లౌజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సమానంగా నడుము చూసారు కదా, ఈ రెండు నడుము భాగం ఇలా మనం మీరు పెట్టారు అంటే సమానంగా ఉండాలి. ఈ రకంగా చూస్తున్నారా, కొంతమందికి ఏం చేస్తుంది అంటే మీరు బ్లౌజ్ ఇలా పెట్టి చూసుకోండి, మీ బ్లౌజ్ని ఇలా వస్తుంది, ఈ రకంగా కొద్దిగా పైకి ఎత్తి పెడుతూ ఉంటుంది. మీరు ఇలా బ్లౌజ్ పెట్టేటప్పటికి చిన్నదన్నా సరే ఇలా పైకి ఎత్తిపెట్టి ఉంటుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే మీకు బ్యాక్ సైడ్ లెంత్ కన్నా ఫ్రంట్ సైడ్ లెంత్ తగ్గించేశారని అర్థం. ఇలా సమానంగా ఉండాలి. ఇక్కడ మన కప్స్లు ఎలాగా మనకు టక్స్లో డాట్స్ ఎందుకు వేస్తున్నాము అంటే మనకి బ్రెస్ట్కి సరిపోయే లూజ్ ఇక్కడ రావడం కోసం. ఆ లూజ్ దానికి సరిపోద్ది, మిగతా పొడవ అంతా పొడవకి సరిపోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ చూసారు కదా క్రాస్ కటింగ్కి ఇలాగే ఈ ఉక్కుకి ఐ బెల్ట్కి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది, కానీ ఈ గ్యాప్ రాకూడదు, ఇలా రాకూడదు. ఇలా వచ్చింది మీరు బ్లౌజ్ పెట్టినప్పుడు అంటే మీరు హైట్ తగ్గిస్తున్నారని అర్థం, అంటే ఈ లెంత్ ఫ్రంట్ వైపు తగ్గిస్తున్నారని అర్థం. ఆ దానివల్ల కూడా ఏంటంటే అది వెనక్కి లాగడం వల్ల ఇది మనం మీరు ఇలా పెట్టి లాగి బటన్ పెడతారు, దానివల్ల ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఈ ముడతలు అనేవి వస్తాయి. ఇంకొకటి ఆర్మ్ రౌండ్లు కట్ట కటింగ్ చేసుకున్నప్పుడు కూడా మిస్టేక్ ఉంటుంది. ఆర్మ్ రౌండ్ మిస్టేక్స్ ఏంటంటే నేను బ్లౌజ్కి ఏ రకంగా అయితే మార్కింగ్ చేస్తారో నేను మార్కింగ్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ నేను మార్కింగ్ పెట్టానండి. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఏ బ్లౌజ్ ఎవరి బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ షోల్డర్ పెట్టుకుంటాం, అంత చంక దింపు పెట్టుకుంటాం, దాని తర్వాత ఇలా గీత గీస్తే ఎల్ షేప్ వస్తుంది కదా. ఇక్కడ మనకి చంక రౌండ్ తిప్పేటప్పుడు ఇలా పైకి ఎక్కువగా తిప్పినా సరే మీకు ఇక్కడ ఈ క్లాత్ గ్యాప్ అనేది ఎక్కువ ఉండి అది కూడా మీకు కట్టుకునేటప్పటికి ముడతల కింద వస్తుంది. దీనికి నేను ఎప్పుడూ కూడా బిగినర్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే 1.5కి ఇక్కడ ఈ గ్యాప్కి ఎక్కువగా రౌండ్ తీసేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే బిగినర్స్ కదా 1.5 పావు తక్కువ 2 ఇలాంటివన్నీ పావులు పావులు చెప్తే అర్థం కాదని స్టార్టింగ్లో నేర్పించేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 1.5 అని చెప్పేస్తారు మీరు క్లాసెస్కి వెళ్తున్నప్పుడు. దానివల్ల ఏంటంటే అది నేర్చుకుని ఇలా 1.5కి పెట్టేస్తే ఏమవుతుందంటే మీకు రౌండ్ తిప్పడంలోని ఎక్కువ గ్యాప్ ఇక్కడ నుంచి ఇలా తిప్పుకుంటూ వచ్చి ఎక్కువ గ్యాప్ ఇచ్చారంటే కనుక ఇక్కడ క్లాత్ ఎక్కువైపోయి ఉండి అది మీకు ఇవి వచ్చేస్తాయన్నమాట. ఇది ఇక్కడ మరి ఎంత తీసుకోవాలండి అంటే 1.2 1.5 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి, 0.5 ఇంచ్ తగ్గించాలి. 1.5 ఇలా 1.5 అయితే మీకు ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. 1.5కు మాత్రమే ఇక్కడికి తీసుకోండి. 44 సైజ్ నుంచి పై వాళ్ళు బాగా హెల్దీగా ఉన్న వాళ్ళు అయితేనే 1.5 పెట్టుకోవాలి. మిగతా వాళ్ళు అందరూ కూడా ఏ చిన్న సైజ్ అన్నా ఏదైనా సరే 1.5కి పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తిప్పేటప్పుడు ఎక్కడి నుంచి మనకి ఈ మార్కింగ్ రౌండ్ తిరుగుతుందో చూసుకుని ఇలా మాత్రమే ఇలా రౌండ్ తిప్పుకోవాలి. అంతేగాని ఇక్కడ ఈ లెంత్ ఎంత అనేది మరీ ఎక్కువగా డీప్గా వెళ్ళొద్దు, మరీ అంత తలనొప్పి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఈ రౌండ్ తిరుగుతుందా లేదా ఇక్కడ పెట్టారనుకోండి ఇలా క్రాస్గా కనిపిస్తుంది, అంతే తప్ప ఈ దీన్ని తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్ళి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడికి ఇలా ఇస్తారు. ఇదే షర్ట్లకి జెంట్స్ షర్ట్ కుట్టినప్పుడు ఈ రౌండ్ పనిచేస్తుంది, ఇక్కడి నుంచి జెంట్స్కి అయితే ఇలా వెళ్ళి అలా ఇచ్చేస్తారు. కానీ లేడీస్కి కుట్టేటప్పుడు మాత్రం ఇది చూడండి ఇలాగా కిందనే తిరుగుతుంది,
ఇలా చంక రౌండ్ ఇచ్చుకోవాలి. అదే మీరు ఫ్రంట్ వైపు కటింగ్ చేస్తారన్నప్పుడు 1/3 ఇంచు సరిపోద్ది. ఫ్రంట్ కటింగ్కి ఇలా 1/3 ఇంచు ఇలా 1/3 ఇంచు తీసి ఇలా కటింగ్ చేసి ఒకసారి చూడండి, మీకు అసలు ఈ ముడతలు అనేవి రావన్నమాట. చంక రౌండ్లో కూడా మీకు ఇలా తేడా ఉంటుంది. ముందు వైపు కటింగ్ చేసినప్పుడు 1/3 ఇంచే పెట్టుకోండి, వెనక వైపు కటింగ్ చేసినప్పుడు 1.5 ఇంచుకి మాత్రమే రౌండ్ తీయండి. ఈ రౌండ్ ఇలా పైకి వెళ్లకుండా ఇక్కడెక్కడే రౌండ్ తీయడానికి ట్రై చేయండి. ఇలాగ ఇక్కడ వరకే వస్తుంది అతిగా ఇలా ఇలా అని చెప్పేసి ఇలా మొత్తం ఇంతవరకు తీశారు అంటే కనుక ఇక్కడ మీకు క్లాత్ ఎక్కువైపోయి ఈ లెంత్ అనేది ఎక్కువైపోయి ఇక్కడ కుట్టు కుట్టుకేటట్టు ఇలా ముడతలు అనేది వస్తుంది. ఇది ఒకటి కారణం. ఇంకొకటి, మరి లెంత్ పొడవు ఇది ఎంత ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలన్నది ఉంటుందండి. నేను చెప్పాను కదా బ్లౌజ్ చూపించి, ఇప్పుడు ఇది చూడండి, ఇది నాకు 14 ఇంచులు బ్లౌజ్ లెంత్ కావాలి, 1 ఇంచు పెంచుకుని 15 ఇంచులు పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు దేనికి ఖర్చులు కావాలి? నడడానికి, అలాగే షేప్ బెల్ట్లకు కూడా కింద పీసులని కుట్టుకుడతాం అంటే దానికి ఖర్చులు కావాలి. పైన దేనికి భుజాలు కుడతాం? ఫ్రంట్ వైపుకి భుజాలు కుడతాం, అంటే ఖర్చులు సమానం. కాబట్టి ఈ 15 మీరు లెక్క పెట్టుకోండి. ఈ 15 లెక్క పెట్టుకున్నప్పుడు ఒకవేళ 15 ఇంచులు పొడవు మీరు పెట్టుకున్నారు అంటే 2 ఇంచులు మాత్రమే తగ్గించి ఇక్కడ 13 ఇంచులకి మీరు ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. డీప్ అయిపోదా అండి అంటే అసలు మీకు ప్రాబ్లం ఉన్నది అంటే అది హైట్ తక్కువైంది, లెంత్ తక్కువైందని అర్థం. ఇంకా డీప్ గురించి ఏముండదు. మీకు బ్యాక్ సైడ్ ఇంత లెంత్ మీరు కావాలి అనుకుంటున్నారు అంటే ఇది మీకు కరెక్ట్ లెంత్ అన్నమాట. దాంట్లో మీరు ఎటువంటి డౌట్లు పెట్టుకోవచ్చు. ఏ అంటే చాలామంది అడుగుతారు, ఇప్పుడు అసలు ఇది బ్యాక్ సైడ్ మనం లెంత్ పెంచుకుంటే ఫ్రంట్ పెంచుకోవాలా వద్దని? కంపల్సరిగా పెంచుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ ఒకే లెంత్లోనే రావాలి. ఇవి 2 ఇంచులు తగ్గించాలి. అలాగే ఎవరి సైజు వాళ్ళు బ్యాక్ సైడ్ కటింగ్ ఎంత మార్కింగ్ అయితే పెట్టుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా 2 ఇంచులు మాత్రమే తగ్గించండి. 2 ఇంచులు తగ్గించి మళ్ళీ 1 ఇంచు పైకి పెట్టుకొని ఇలా మీరు షేప్ ఇలా ఇచ్చుకునేటప్పటికి ఇక్కడ ఎంతైతే ఉంటుందో అంతా షేప్ బెల్ట్ మీరు తీసుకునేటప్పటికి ఖర్చు బెల్ట్లతో పాటు మీకు సమానమైన లెంత్ వచ్చేస్తుంది. మీకు ఇంకా ఈ లెంత్ల గురించి వీటి గురించి ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే కనుక బేసిక్ క్లాసెస్లోని నేను చాలా డీటెయిల్గా చూపించానండి. ప్రతిదీ కూడా పార్ట్స్ పార్ట్స్ కింద చేశాను, బ్యాక్ సైడ్ వేరుగా, ఫ్రంట్ సైడ్ వేరుగా, చేతులు వేరుగా. అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. అదే రకంగానే చేతులు హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు కూడా ముందు వైపుకి 1 ఇంచ్ అన్నా సరే లోతు తీయాలి హ్యాండ్స్కి. ఈ లోతు తీయడాలు మీరు కరెక్ట్గా నేర్చుకుంటే మీ బేసిక్ కరెక్ట్గా ఉంటే ఈ ముడతలు వచ్చే ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి అండి, కొన్ని క్లాత్లు ఉంటాయి దల్సరగా ఉండి కొద్దిగా రా సిల్క్ క్లాత్లు కొన్ని ఉంటాయి, అవి మీరు ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినా సరే చిన్న చిన్న ముడతలు అనేవి వస్తాయి. ఎందుకంటే అది క్లాత్ కొద్దిగా టఫ్గా అంటే కొద్దిగా టైట్గా ఉండడం వల్ల ఏంటంటే అవి వస్తాయి. మామూలుగా అన్ని క్లాత్లు వస్తున్నాయి అంటే కనుక అది స్టిచ్చింగ్లో ప్రాబ్లం, కటింగ్లోని ప్రాబ్లం అనమాట. ఇది చూసుకోండి. ఈ రౌండ్ తిప్పుకోవడం మాత్రం ఫస్ట్ నేర్చుకోండి, లేదు అంటే కౌస్కెల్ యూజ్ చేసి రౌండ్ తీసుకోవడం నేర్చుకోండి. ఇక్కడికి ఇక్కడికి రావాలి అని అనుకున్నప్పుడు అది కౌస్కెల్ పెట్టుకుంటే అదన్నా సరే మీకు వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.